శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి వెళ్ళాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు, మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, ఈయన అడిగిన ప్రశ్నలన్నిటికీ మీరు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన మొత్తం గతమంతా చరిత్రంతా చెప్పుకుంటూ వచ్చారు. ఈ 2 రోజుల్లో ఏం జరిగింది అనేది సరే, ఈ 2 రోజుల్లో జరిగింది మాత్రం పరాకాష్ఠ అంటున్నారు. మీరేమంటారు? లేదు, కంక్లూడ్ కాదు, ఆయన లెట్టి మీ టర్న్ వస్తుంది, మళ్ళీ మాట్లాడదురు. కానీ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడండి. నమస్కారం వాసుదేవన్ గారు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి సప్తగిరి ప్రసాద్ గారికి, కృష్ణాజ్ఞాయులు గారికి, ముందుగా మాట్లాడిన తిరుపతిరావు గారికి, అట్లాగే తాతం శెట్టి నాగేంద్ర గారికి, అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సరే, ఏదైనా సరేనండి, ఈ ఈ ప్రపంచాన్ని, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని కరోనా వైరస్ ఒకటి భయంకరంగా అతలాకుతలం చేస్తే, ఈ రాష్ట్రాన్ని, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ నేతల, అదేవిధంగా ఒక వర్గం మీడియా, ఎల్లో మీడియా, కొన్ని ఛానళ్ళు మాత్రమే, ఆ ఛానళ్ళ అసహనపు వైరస్, ఈ అసహనపు వైరస్ తోటి ఈ రాష్ట్రము, ఈ రాష్ట్ర ప్రగతి దెబ్బతింటున్న మాట వాస్తవం. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు మీడియాని డిఫరెన్షియేట్ చేసే ప్రయత్నం చేయకండి, ఎల్లో మీడియా, బ్లూ మీడియా. ఎందుకంటే మీరు అద్దాల గదిలో, అద్దాల మెడలో ఉన్నారు. మీరు ఒక రాయి ఇసురు అనుకోండి, 10 రాళ్ళు మీ మేడ మీద ఇసురుతారు, అద్దాల మేడ మీదకి. ఎందుకు అటువంటి మాటలు వద్దు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అనండి, సరిపోతుంది. ఎల్లో బ్లూ ఎందుకు, కలర్స్ ఎందుకు? ఒక సెక్షన్ ఆఫ్ మీడియా సరిపోతుంది. నేనేమంటున్నానంటే, అసలు ఈ పరిస్థితులన్నిటికీ కారణం తిరుపతిరావు గారు చెప్పారు, వైసీపీనే. అట్లాగే ప్రసాద్ గారు చెప్పారు, సప్తగిరి ప్రసాద్ గారు ఏమనంటే, వీళ్ళు లీగల్ గా వెళ్ళొచ్చు అని. కొద్ది రోజుల క్రితం కోడెల శివప్రసాద్ గారు వర్ధంతి కార్యక్రమానికి వచ్చి, మరి అయ్యన్న పాత్రుడు గారు హోంమంత్రి గారిని పెట్టుకొని శంఖనాకమని, మరి ముఖ్యమంత్రి గారిని మైసన్ అని, అదే నా కొడక అని, అదేమంటే నేను ఇంగ్లీష్ లో మైసన్ అని ప్రేమపూర్వకంగా పిలిచానని చెప్తే, సరే దాన్ని కొంత సహనం, ఓర్పు వహించారు మా పార్టీ కార్యకర్తలు కాని, ప్రజలు కాని. సరే లీగల్ గానే వెళ్ళామండి, లీగల్ గానే అతను చేసినటువంటి వ్యాఖ్యల మీద అతన్ని అరెస్ట్ చేయించాలి అని చెప్పేసి మేము లీగల్ గా వెళితే ఏం జరిగిందండి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అతని మీద చర్యలు తీసుకోవద్దు, ముందుకు వెళ్ళొద్దు, అతను ఏం మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పేసి ముందుగానే అతనికి అండగా నిలబడింది. అందుకని కోర్టు కూడా మీరే చేస్తారా, కోర్టు ఉద్యోగం కూడా మీరే చేస్తారా? అందుకని చంద్రబాబు నాయుడు గారు, నారాయణ శ్రీనివాస్ రెడ్డి గారు, కోర్టు ఉద్యోగం కూడా మీరే చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట, ఆ దిట్ట కాబట్టి ఈ పరిస్థితులన్నిటికీ కారణం. మొన్న అయ్యన్న పాత్రుడి విషయంలో జరిగినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. ఇది చక్కగా ప్రీ ప్లాన్డ్ గా జరిగినటువంటి కార్యక్రమం. ఎందుకంటే పట్టాభి గారిని ప్రెస్ మీట్ కు ముందుగా ఇంటికి పిలిపించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఇంటికి పిలిపించుకొని ట్రైనింగ్ ఇచ్చారు. సరే ప్రసాద్ గారు ఒక నిర్వచనం చెప్పారు ఆయన వాడినటువంటి పదానికి. ఇందాక పయ్యావుల కేశవ్ గారు టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. ఒకసారి జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారి దగ్గరికి వెళ్ళాం.